అసలు శ్రీరాముని జన్మస్థలాన్ని సుప్రీంకోర్టులో ఏ సాక్ష్యాధారాలతో నిరూపించి అయోధ్య రామమందిరాన్ని నిర్మించారో తెలిస్తే ప్రతి ఒక్కరికి కంటతడి కలుగుతుంది ఒక అసంపూర్ణమైన పిల్లర్ మ్యాప్ ద్వారా ఒక పురాతన పుస్తకం వలన సాక్షాత్తు దైవిక జోక్యంతో గెలుపు పొందారు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామమందిర వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ఎలా ముగిసిందో తెలుసుకుందాం కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంది త్వరలోనే అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామమందిర వివాదం రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది ఈ కార్యక్రమంలోని అసలు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదం ఎలా మొదలైంది అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముంటాయి రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఒకసారి తెలుసుకుందాం మొఘలుల పరిపాలనా కాలంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బఖీ ఆదేశాలు జారీ చేశారు అయితే బాబ్రీ మసీద్ నిర్మించిన చోటే శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు అయితే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెలు ఏర్పాటు చేసింది మసీదు లోపలి భాగంలో ముస్లింలు బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టం అంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా బాధ్యాలు పిటిషనర్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫా బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థన చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటో తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కేఎం పాండే అనుమతులు ఇచ్చారు ఇక అయోధ్య రామజన్మభూమి స్థలం బాబ్రీ మసీద్ వివాదంలో అతిపెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన చోటు చేసుకుంది విశ్వ హిందూ పరిషత్తు శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్ళి వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తల లక్ష్యంగా గుజరాత్లో గోధ్రాల్లర్లో జరిగాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది సున్నీ వక్ఫక్ బోర్డు రామ్లల్లా విరాజ్మాన్ నిర్మోహి అఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక మార్లు విచారణ జరిగింది చివరగా రెండు వేల పదిహేడులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాల గడువు ఇస్తున్నట్లు రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ రెండవ తేదీన సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానల్ నివేదికను అందించింది దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వులో ఉంచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వివరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది మరో ఐదు ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చి ఇరవై తేదీన ఇరవై ఎనిమిదేళ్ల పాటు టెంట్లో ఉన్న రామలల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి ఈ క్రమంలోని జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది శ్రీరాముని జన్మస్థలాన్ని సుప్రీంకోర్టులో ఏ సాక్ష్యాధారాలతో నిరూపించి అయోధ్య రామమందిరాన్ని నిర్మించారో తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల రెండు అయోధ్యలో బ్రిటిష్ అధికారుడు ఎడ్వర్డ్ కందపురాణం నుండి అయోధ్యలోని మొత్తం నూట నలభై ఎనిమిది తీర్థస్థలాలకు తెలియజేస్తూ ఆ స్థలాలపై సంఖ్యలతో కూడిన రాతి బోర్డులను అనగా స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటుగా ఆయన ఆ స్తంభాలను తొలగిస్తే మూడు వేల రూపాయల జరిమానా మరియు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని చెప్పడం జరిగింది నూట పదిహేడు ఏళ్ల తర్వాత ఈ స్తంభాలు చరిత్ర సృష్టించున్నాయని తెలిపారు ఆ తర్వాత రెండు వేల ఐదులో స్వామి అవముక్తేశ్వరానందతో కలిసి లాయర్ పిఎన్ మిశ్రా లక్నో కలకత్తాకు కారులో వెళ్తుండగా పొరపాటున దారితప్పి అయోధ్యకు చేరుకున్నాడు లక్నోలో అతను ఒక సాధువుని కలుసుకున్నాడు కేవలం ఒక సాధారణ సంభాషణలో అయోధ్యలో ఎన్ని తీర్థాలు ఉన్నాయని అడిగారు సాధువు నూట నలభై ఎనిమిది అని చెప్తారు ఇక పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ ఎడ్వర్డ్ ఈ నూట నలభై ఎనిమిది ప్రదేశాల్లో స్తంభాలు నిర్మించడం జరిగింది ఈ సమాచారం అంతా అతనికి ఎలా తెలుసునని పిఎన్ అని అడిగాడు ఎనభైలో హన్స్ బక్కర్ అనే చరిత్రకారుడు అయోధ్యకు వచ్చారని సాధువు చెప్పారు అతనే సర్వే చేశాడు ఒక పుస్తకం రాశాడు మరియు ఐదు మ్యాపులను రూపొందించాడు ఆశ్చర్యపోయిన పిఎన్ మిశ్రా ఆ రాతి పలకను చూపించమని అడిగాడు అక్కడ అతను ఒక ఆసక్తికరమైన రాతి పలకను చూస్తాడు పిల్లర్ నంబర్ వంద ఇది ఎనిమిది అడుగుల లోతైన భావిలో వినాయకుని విగ్రహం ఉంది వారిని చూసిన పిఎన్ మిశ్రా అక్కడి నుంచి కలకత్తా బయలుదేరి రెండు వేల పంతొమ్మిది భారతదేశం భారతదేశం యొక్క సుప్రీంకోర్టులో రామ జన్మభూమి కేసు విచారణ కొనసాగుతోంది రాముడి జన్మస్థలాన్ని ఖచ్చితంగా నిరూపించడానికి హిందువులు చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు ఏఎస్ఐ నివేదిక పన్నెండో శతాబ్దంలో ఒక దేవాలయం మాత్రమే ఉందని రుజువు చేసింది అయితే రాముడి ఖచ్చితమైన జన్మస్థలం బాబరి మసీదు అని రూపించడంలో విఫలమైంది రాముడి జన్మస్థలాన్ని నిరూపించడానికి మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని సిజేఐ ప్రశ్నించారు సంత సమాజ్ నుండి న్యాయవాది పిఎన్ మిశ్రా ఇలా సమాధానమిచ్చారు స్కంద పురాణం పురాతన హిందూ గ్రంథం హిందూ తీర్థయాత్ర యొక్క గూగుల్ మ్యాప్ ఇది అన్ని హిందూ తీర్థాల భౌగోళిక స్థానాలను కలిగి ఉంది వైష్ణవఖండం అయోధ్య మహాతమ్యంలో రాముని జన్మస్థలం యొక్క ఖచ్చితమైన ప్రదేశం ప్రస్తావించబడింది అందులో సరయూ నదికి పశ్చిమాన విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఈ ప్రదేశానికి ఈశాన్యంలో రాముడి జన్మస్థలం ఖచ్చితంగా ఉంది ఇది విఘ్నేశ్వరుకు తూర్పున వశిష్ఠకు ఉత్తరాన మరియు లోమాసాకు పశ్చిమాన ఉంది మాకు ఈ భాష అర్థం కావటం లేదని సిజే అన్నారు మీ దగ్గర ఏదైనా మ్యాప్ ఉందని అడిగారు పిఎన్ మిశ్రా అందుకు అవును స్కంద పురాణం ఆధారంగా ఉంచబడిన ఎడ్వర్డ్ స్టోన్ బోర్డ్ ఆధారంగా రూపొందించబడిన మ్యాప్లు కలిగి ఉన్న చరిత్రకారుడు హాన్స్ పక్కర్ పుస్తకం ఉంది వెంటనే పుస్తకాన్ని సమర్పించాలని సిజీఐ కోరారు ఈ కొత్త సాక్ష్యంలో కోర్టులో సంచలనం సృష్టించింది స్కంద పురాణం రామజన్మస్థలం యొక్క ఖచ్చితమైన స్థలాన్ని పేర్కొంది ఎడ్వర్డ్ స్కంద పురాణం ఆధారంగా స్టోన్ బోర్డులను ఏర్పాటు చేశాడు అనగా రాతి పలకలను ఏర్పాటు చేశాడు హన్సా బేకర్ ఆ నూట నలభై ఎనిమిదవ రాతి పలకల ఆధారంగా మ్యాప్ను సిద్ధం చేశారు కనుక ఇది పూర్తి సహసంబంధ కాదని ఒక సమస్య వచ్చింది రామమందిరం యొక్క ఖచ్చితమైన జన్మస్థలం వినాయక స్వామికు ఈశాన్యంలో ఉందని చెప్పే స్కంద పురాణాన్ని పరిశీలిస్తే హంసపక్కర్ పుస్తకంలో రాముడి ఖచ్చితమైన జన్మస్థలం యొక్క మ్యాప్ స్పష్టంగా లేదు మరియు ఆ మ్యాప్ ప్రకారం రాముడు పుట్టిన ప్రదేశం సరిపోలేదు ఇక్కడ కేసులో ఒక అద్భుతం జరిగింది శంకరాచార్య అవిముక్తేశ్వరానంద పిఎన్ మిశ్రా తనకు ఫోన్ చేసి ఈ మిశ్రీని ఛేదించాలని కోరారు అతను అయోధ్యను సందర్శించి రహస్యాన్ని ఛేదించాడు అవిముక్తేశ్వరానంద సాక్షి నంబర్ డిడబ్ల్యూ ఇరవై రెండు సుప్రీంకోర్టుకు వచ్చి చెప్పారు స్కంద పురాణంలో పేర్కొన్న విఘ్నేశుడు పటంలోని విఘ్నేశ్వరుని ఆలయం కాదు అది వినాయకుడు స్తంభం ఉన్న సంఖ్య వంద బావిలో వినాయకుని విగ్రహం ఎక్కడ ఉంది మేము స్తంభం ఉన్న సంఖ్య వందని విఘ్నేష్ట తీసుకున్నందున అన్ని రహస్యాలు తేజించబడ్డాయి స్తంభం నంబర్ వందకి ఈశాన్యంలో రాముడు జన్మించాడని హిందువులు చెప్పే అదే ప్రదేశం మరియు ఆ ప్రదేశం అన్ని ఇతర ప్రమాణాలకు అనుకూలంగా అనుగుణంగా ఉంది జస్టిస్ చంద్రబోస్ నవ్వుతూ ఈ కుర్రాలు ఇప్పుడే నిరూపించారు చేశారు అవిముక్తేశ్వరానంద సాక్ష్యం కేసును మార్చివేసింది ముస్లిం పక్షం వారు కేసులో ఓడిపోయారని తెలుసు మరియు కేసును రక్షించడానికి ఏకైక మార్గం శంకరాచార్య సాక్ష్యం తప్పు అని నిరూపించడం వారు అనుమతి కోసం అడుగుతారు శంకరాచార్య యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ పదిహేను మంది న్యాయవాదులు రాబోయే పది రోజుల పాటు అవిముక్తేశ్వరానంద క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కానీ వారు ఎవరిని ఎదుర్ వారికి తెలియదు అముక్తేశ్వర్ గారు వారి ప్రశ్నలు అన్నింటికీ అద్భుతమైన ఆధారాలు ఇచ్చారు మరియు మొత్తం ఐదు మంది న్యాయమూర్తులు అతన్ని వింటూనే ఉన్నారు పది రోజుల తర్వాత ముస్లిం పక్షం లొంగిపోతుంది స్కంద పురాణం ఎడ్వర్డ్ బోర్డ్ హెన్స్ బక్కర్ మ్యాప్ మరియు స్వామి అముక్తేశ్వరానంద సాక్ష్యం ఆధారంగా సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కేక్ మహ్మద్ ఏఎస్ఐ నివేదిక వల్లే తమకు రామమందిరం వచ్చిందని హిందువులు భావిస్తున్నారు కానీ నిజం ఏమిటంటే వారు తమ ప్రియమైన పురాతన పుస్తకం స్కంద పురాణం వల్ల మాత్రమే పొందారు మరియు ఈ పుస్తకాలను అధ్యయనం చేసి ఢీకోట్ చేసిన మన మతం గురువులు ప్రధాన పాత్ర అలహాబాద్ హైకోర్టు తీర్పు కీలక పాత్ర పోషించింది సుప్రీంకోర్టు తీర్పులో హిందువులు రెండు వేల తొమ్మిది వరకు హైకోర్టులో ఓడిపోయారు పిఎన్ మిశ్రా రెండు వేల తొమ్మిదిలో శంకరాచార్య నిర్మించారు హైకోర్టులో తొంభై రోజుల విచారణ ముగిసింది ముస్లింలకు యాభై రోజులు హిందువులకు నలభై రోజులు వచ్చాయి హిందూ పక్షాల నలభై రోజులు పిఎన్ మిశ్రా ఇరవై నాలుగు రోజులు మాట్లాడుతున్నారు శంకరాచార్య హైకోర్టుకు మూడు వందల యాభై ఆధారాలు ఇచ్చారు తాను రెండు వేల ఐదులో అయోధ్యకు వెళ్ళకపోతే ఆ సాధువును కలుసుకోకుంటే కోర్టులో ఎప్పుడు నిరూపించుకోలేమని పిఎన్ మిశ్రా అన్నారు ఇది దైవక జోక్యం సుప్రీంకోర్టు తీర్పులో స్కంద పురాణం పేరు డెబ్బై ఏడు సార్లు ప్రస్తావించబడింది ఆ విధంగా అనేక మలుపులతో అయోధ్య రామ మందిరం పూర్తి జరిగింది జై శ్రీరామ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు